ఇవాళ ఈ శిశువుల కార్యక్రమాలు చేసిన మా ప్రియతమ గారు సంజయ్ డాక్టర్ గారు మా ఎమ్మెల్యే గారు అదేవిధంగా మా చైర్పర్సన్ మా వాడగట్టు పెద్దలకు మా వైద్యులు గారికి అందరికి పేరు పేరున నమస్కారం తెలుపుతూ ఈ వరకు ఈ సిసి రోడ్ నిర్మాణం కొరకు వచ్చేసిన మీరందరికీ నమస్కారం. ఇదే కార్యక్రమాన్ని ఇంతకుముందు జరిగే విధంగా ఉండేది ఈ కరోనా వల్ల జరిపింది అనుకుంటే ఇది ఆగిపోయి ఇవాళ మంచి ముహూర్తంగా మా డాక్టర్ గారు వారు చేసినందుకు చాలా ధన్యవాదాలు. మరియు మా వాడగల చాలా చాలా పనులు ఉన్నాయి. ఈ కరోనా లేకపోతే చాలా వాళ్ళు ముందుకు వచ్చి చేసే మా ఎమ్మెల్యే గారు మా శ్రావణ గారు మా వేరే గారు చేసేదే కానీ ఈ కరోనా వల్ల చాలా ఆగిపోయింది. అయినా మునుముందు చేస్తున్న ఆశిస్తూ సెకండ్ జూన్ సెకండ్ నుంచి టీఎస్బీ పాస్ స్పెషల్గా ఆ రోజు నుంచి లాంచింగ్ కార్యక్రమం జరుగుతుంది. దానిలో భాగంగా టీఎస్బీ పాస్ పైన మనము కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో గైడ్లైన్స్ సెల్ఫ్ సర్టిఫికేషన్ 75 గజాల వరకు ఎలాంటి 1 రూపాయి మాత్రమే చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆటోమేటిక్గా సర్టిఫికేట్ వస్తుంది. తర్వాత 200 గజాల నుంచి 500 గజాల వరకు కూడా సెల్ఫ్ సర్టిఫికేటేషన్ వాళ్ళు ఎప్పుడైతే చేస్తారో సెల్ఫ్ సర్టిఫికేషన్ వస్తుంది. దాంతోపాటు 500 నుంచి 800 గజాలు కూడా మనం అప్లై చేసుకొని ప్రతిదీ కూడా వస్తుంది. దీనిలో సర్టిఫికేట్ వచ్చినంత మాత్రంలో కాదు, వచ్చిన వాళ్ళు అప్లై చేసుకున్నప్పుడు ఎంబడే సర్టిఫికేట్ వస్తుంది. వచ్చినాక వెరిఫికేషన్ పోస్ట్ వెరిఫికేషన్ టీమ్ అని చెప్పేసి ఒక డిస్ట్రిక్ట్ కలెక్టరు ఒక కమిటీ ఫామ్ చేస్తారు. ఆ ఫామ్ ఆ కమిటీ వచ్చినప్పుడు ఆ కమిటీ వాళ్ళు వచ్చి వెరిఫికేషన్ చేస్తారు మీరు ఇచ్చిన కొలతలు కరెక్ట్ ఏదైతే సెల్ఫ్ సర్టిఫికేటేషన్ వేసి పొజిటింగ్ ఎంబడే జనరేట్ అవుతుంది అది కరెక్ట్ కొలతలు లేకుంటే దానికి 25% 25 సార్లకు పన్ను వేయడం జరుగుతుంది. లేదంటే డిమాలిష్కు ఆర్డర్ వాళ్ళు వెరిఫికేషన్ చేసినాక ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం డిమాలిష్ చేయడం జరుగుతుంది. దీనికి ఎలాంటి మున్సిపాలిటీకి కానీ ఎవరికి సంబంధాలు లేకుండా జిల్లా కమిటీకి మాత్రమే సంబంధం ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఇసంటి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. అవినీతి ఎక్కువ జరుగుతుంది ఏదైతే టౌన్ ప్లానింగ్ ఇష్యూలో అని చెప్పేసి గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా టీఎస్బీ పాస్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో ప్రతి విషయం కూడా గతంలో టెలికాన్ఫరెన్స్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయడము స్టిక్కర్స్ కూడా మేము కొట్టించి ప్రతి ఇంటికి స్టిక్కరింగ్ కూడా చేస్తున్నాము. దాని స్టిక్కర్లు కూడా ఏర్పాటు చేస్తున్నాము. టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఉంటుంది, ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఎవరికైనా సమస్యలు దానిపైన అవగాహన లేకుండా టోల్ ఫ్రీ నెంబర్ కూడా 0402666666 ఈ టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసేసుకొని మనం అన్ని దానికి వినవించుకుంటే అక్కడ మనకి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లియర్ చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు వినవించేదేమంటే ఎవరు కూడా ఇల్లీగల్గా కట్టుకోకండి. ఇల్లీగల్గా కట్టుకుంటే ఎంతో ప్రమాదము. ఎంబడే డిమాలిష్ గతంలో చట్టాలు ఎలా ఉన్నా కూడా ఇప్పుడు కొత్త చట్టం మాత్రం ప్రజలకు అనుకూలంగా చాలా ఈజీ వచ్చింది. 1 రూపాయితోనే 75 గజాలకు పర్మిషన్ వస్తుంది అన్నప్పుడు ఇల్లీగల్ కట్టుకోవాల్సిన అవసరం ఎవరికి ఉండదు. కనుక ప్రతి ఒక్కరు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, కరెక్ట్ ఉపయోగించుకోవాలి.
సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇచ్చినంతలా అది మొత్తం వాళ్ళకి పర్మిషన్ వచ్చినట్లు కాదు. వాళ్ళు ఇచ్చిన దానిలో గైడ్లైన్స్లో ఏమాత్రం కూడా తేడాలు ఉన్నా కూడా కొలతల తేడాలు ఉన్నాయేమన్నా కూడా పోస్ట్ వెరిఫికేషన్ కమిటీ వస్తుంది, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అపాయింట్ చేస్తారు. వాళ్ళు వచ్చి దానికి పర్సెంటేజ్ దానికి ట్యాక్స్ ఎక్కువ వేయడము, 25 సార్లు ఎక్కువ ట్యాక్స్ వేయడం లేదంటే డిమాండ్ చేయడము ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. కనుక దీని విషయంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకొని చూడండి. ఈరోజున పట్టణంలోని 8వ వార్డులో సిసి రోడ్ 3 లక్షల వర్తగల ఒక వర్క్కి సంజయన్న గారి ఆధ్వర్యంలో భూమి పూజ చేయడం జరిగింది. ఇందాక కౌన్సిల్ సభ్యులు చెప్పిన విధంగా ఇది ఎప్పుడో చేసే పని, కానీ కరోనా దృష్ట్యా కొన్ని పనులు ఆగిపోయాయి. వాటిని వెనువెంటనే ప్రారంభించడం జరుగుతుంది ఒకటి ఒకటిగా. అలాగే ఈ వార్డు కూడా ఎంతోమంది బడుగు బలహీన వర్గాలు ఉన్న స్థలం. ఇది చాలా సంవత్సరాల వరకు కూడా ఇది ఎలాంటి అభివృద్ధికి కూడా నోచుకోకుండా ఉండిపోయింది. అలా గోత్రాల కాలనీ కానివ్వండి, బుడిగ జంగాల కాలనీ కానివ్వండి, ఎలాంటి అభివృద్ధి కూడా లేదు. అలాగే మేము వచ్చిన తర్వాత కూడా దీని గురించి సంజయ్ అన్న గారు కూడా ఇలాంటి ఏరియాస్ పైన స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. అలాగే మాకు కూడా కొన్ని సూచనలు చేసి ఉన్నారు. పట్టణ ప్రగతి అప్పుడు కూడా ఆ ప్రోగ్రాంలో కూడా మేము కొన్ని వసతులు ఐడెంటిఫై చేశాము ఒక్కటొక్కటిగా వాటిని. ఎందుకంటే అన్నీ ఒక్కసారి అంటే కుదరని పని కూడా. ఒక్కటొక్కటిగా వాటిని వాళ్ళకి వసతుల కల్పనకై మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే మా గౌరవ కౌన్సిల్ సభ్యులు మల్లవ తిరుమలయ్య గారు కూడా ఎప్పుడు కలిసినా వార్డులోని సమస్యల గురించి చర్చిస్తూ ఉంటారు. అన్నీ మా దృష్టిలోకి తీసుకువచ్చారు సమస్యలన్నీ కూడా. ఎందుకంటే కొన్ని డ్రైన్స్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, కొన్ని సమస్యలు ఉన్నాయి ఈ వార్డులలో, అది నిజమే. కానీ ఒకటొకటిగా వాటిని పరిష్కరించుకుందాము సంజయ్ అన్నగారి సహకారంతో. అలాగే వచ్చేది వర్షాకాలం, ప్రజలందరూ కూడా కొంత జాగృతమై ఉండాలి. ఎందుకంటే వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. డెంగ్యూ అలాగే చికెన్ గున్యా వ్యాధులు ఎక్కువగా ప్రబలుతుంటాయి. పోయిన సంవత్సరం కూడా మన పట్టణంలో డెంగ్యూ చికెన్ గున్యా వ్యాధుల కేసులు ఎక్కువ నమోదయ్యాయి. ఇలాంటి ఏరియాస్లో శివార్ ప్రాంతాల ఏరియాస్లో కూడా ఎక్కువ నమోదయ్యాయి. వాటి గురించి శానిటేషన్ పక్షాన కూడా మా పురపాలక సంఘం కూడా ప్రత్యేక శ్రద్ధ పెడుతుంది ఇలాంటి ఏరియాస్లో. అలాగే మా వరకు మేము ఎంత చేసినా కూడా ప్రజలందరూ కూడా మీ సహకారం కూడా మాకు కావాలి. ఎందుకంటే వారి ఇంట్లో అలాగే వారి ఇంటి పరిసరాల్లో కూడా ఎలాంటి చెత్త చెదారం లేకుండా వేయకుండా కూడా, మరియు నీటి నిల్వలు లేకుండా కూడా ఎప్పటికప్పుడు అన్ని శుభ్రపరచుకోండి. మరి మన కేటీఆర్ అన్నగారు కూడా ఒక మంచి ప్రోగ్రాం ప్రారంభించారు. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు మన కోసం, మన ఆరోగ్యం కోసమని ప్రతి ఒక్కరూ కూడా అందులో భాగస్వామ్యం కావాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మేము ఇదివరకే తడి చెత్త పొడి చెత్త బుట్టలను కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది జగిత్యాల మున్సిపల్ తరఫున నుంచి కూడా. వాటి అన్నింటిని కూడా సద్వినియోగపరచుకోండి. ఎందుకంటే వేరే రకంగా వాడకండి, కేవలం చెత్త వేయడానికే వాడండి తడి చెత్త పొడి చెత్త బుట్టలు. అందులో వేసి మీ ఇంటి వద్దకు వచ్చిన మున్సిపల్ వెహికల్ ఏదైతే ఉందో దానికే ఇవ్వండి. ఇంటి ముందు అటు ఇటు పడేస్తే దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. దోమలే ముఖ్య కారణం ఇలాంటి చికెన్ గున్యా అయినా డెంగ్యూ అయినా వ్యాధులు వ్యాపించడానికి. అందుకే ప్రజలందరికీ కూడా మనవి, ఎవరి జాగ్రత్తలు వారు తీసుకోండి. మా పక్షాన మేము ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ తీసుకుంటాము, కానీ మీ సహకారం కూడా అవసరం పట్టణ పరిశుభ్రత కోసం. దయచేసి సహకరించండి. అలాగే కొంత వాళ్ళ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మా ఈ కార్యక్రమానికి హాజరైనందుకు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి, మరియు మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినందుకు గౌరవ కౌన్సిల్ సభ్యులు మల్లవ తిరుమలయ్య గారికి, మాతో పాటు విచ్చేసిన కౌన్సిలర్లందరికీ మరియు పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. ఈనాడు ఇక్కడ భూమి పూజ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు. ఇది 3.5 లక్షలతోటి సిసి రోడ్ నిర్మాణం జరుగుతూ ఉన్నది. వాస్తవానికి మొదటి నుంచి కూడా అందరూ తెలుసు, అంతకుముందు 18వ వార్డు అందరూ దరూరు బాగు నుంచి మొదలు పెడితే దగ్గర దగ్గర గోవిందపల్లె అనుకుంటుండే, ఆ మధ్యలో ఓ పక్కకు మోదీ పర్మిషన్లు, ఓ పక్కకు దరూరులో పర్మిషన్లు, ఆఖరికి వచ్చి మున్సిపాలిటీల నంబర్లు, ఇక ఈ రకరకాల కారణాల వల్ల ఈ ప్రాంతంలో లేఅవుట్లు లేకపోవడం. వాస్తవానికి పట్టణానికి అత్యంత దగ్గర ఉన్నా కానీ, కొత్త బస్టాండ్ దగ్గర, కరీంనగర్ రోడ్డుకు దగ్గర ఉన్నా కానీ కొంత రోడ్లలో చాలా అస్తవ్యస్తంగా నిర్మాణాలు చేయడం జరిగింది. దానికి ఇప్పుడు మనం ఏదో కూలగొట్టుడు కార్యక్రమం అయితే అసలే లేదు, ముందే చెప్తున్నాను నేను, ఇంతకుముందు కూడా చెప్పినాం. కానీ అట్ ద సేమ్ టైం నా ఎలక్షన్లో అప్పుడు కూడా చాలాసార్లు చెప్పినా, మున్సిపల్ ఎలక్షన్లో అప్పుడు చెప్పినా, మనం ఏం చేసినా చట్టపరంగానే ఉంటాం, మునుపట్ల ఉండాలని. దానికి తోడుగా గౌరవ ముఖ్యమంత్రి గారు, కేటి రామారావు గారు మున్సిపల్ శాఖ మంత్రి ఒక చట్టాన్ని ప్రవేశపెట్టారు మున్సిపాలిటీలో. మున్సిపాలిటీల పైన ఒక చట్టాన్ని ప్రవేశపెట్టారు,
కౌన్సిలర్లు పోటీ చేసినప్పుడు చదువుకోవాలని చెప్పారు. ఏంటిది అంటే ప్రతిదీ కూడా పారదర్శకంగా ఉంటుంది. మునుపటి లెక్క మేము అక్కడ ఎవరికో ఏదో జరో చూసుకున్నాం, ఇంకేదో చూసుకున్నాం, కట్టుకుంటాం అంటే ఏం మన చేతులు ఉండదు. మళ్ళీ ఎవరు నచ్చి సార్ అని నా దగ్గరకు వచ్చినా చైర్మన్ దగ్గరికి వచ్చినా మా చేతులు ఉండదు. ఎందుకంటే ఇంతకుముందే కమిషనర్ చాలా స్పష్టంగా చెప్పారు, పట్టణంలో నిర్మాణాల పైన ఒకవైపు బీద వాళ్లకు అసలు పర్మిషన్ అప్లై చేసేలేదు, ఒకటే రూపాయి కట్టి ఒక ఐదం ఇవ్వాలంతే. రెండవది ఆ తర్వాత ఉన్న వాటికి ఆన్లైన్లో అప్లై చేయాలి, ఇంజనీర్ ద్వారా పర్మిషన్ తీసుకొని మేము ఇట్లా అడ్డం ఇంత పొడుగు ఇంత కడుతున్నాం ఈ రకంగా కట్టుకుంటామని ఇవ్వాలి. అదంతా కూడా కంప్యూటర్లు ఉంటుంది, మనం అనుమతి కోసం వెయిట్ చేసే అవసరం లేదు. 21 రోజులు అలాగిన రాకపోతే 22 నాడు కట్టుకుని మొదలు పెట్టచ్చు. ఆ లోపలనే ఇచ్చేస్తారు టీపీఓ, మీరు ఆఫీస్ చుట్టూ టీపీఓ చుట్టూ తిరిగేది లేదు, ఇచ్చేయాలి. ఇవ్వకపోతే ఎందుకు ఇస్తలేడో చెప్పాలి, తప్పకుండా ఇస్తారు. ఎందుకంటే మీకు ప్లాన్ ఇచ్చేది ఇంజనీరింగ్ అధికారి, ఆర్కిటెక్ట్ కాబట్టి ఆర్కిటెక్ట్ మున్సిపల్ సర్టిఫైడ్ ఆర్కిటెక్ట్ ఉంటారు. మన ఉదాహరణకు మన మహేందర్ సార్ లెక్క మన కట్టుకోవాలి, లేకపోతే మన చేతిలో ఏముండదు. ఎందుకంటే దాంట్లో పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి, ఆ డిపార్ట్మెంట్ అధికారులు ఉంటారు, కలెక్టర్ గారు, చైర్మన్. ఇంకా టోల్ ఫ్రీ నెంబర్ అయితే హైదరాబాద్ ఇచ్చారు, అంటే ఇక్కడ ఇంటి పక్కోడు నిబంధనలకు విరుద్ధంగా కడుతుంది, దానికి ఫోన్ చేస్తే ఆడికెళ్ళడికి ఫోన్ వస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచి కట్టేవాళ్ళు దయచేసి నేను చెప్పేదంటే మంచిగా రూల్ ప్రకారం సెట్ బ్యాక్ ప్రకారం మంచిగా కట్టుకోండి, అన్ని విధాల బాగుంటుంది. మన ఇంటి ముందర జాకెట్స్ పెడితే మనకే ఉంటుంది. నేను ఉన్న మాట మంచి మాట చెప్తున్నా, దయచేసి ముందేదో జరిగినవి జరిగినాయి, అందరం పొరపాట్లు చేసి ఉండొచ్చు, ఇప్పటికెళ్ళైతే చేయాలి. ఎందుకంటే అంతకుముందు ఆటోలు వస్తే ఎక్కువ, ఇప్పుడు చిన్న కార్లు పెద్ద కార్లు, అంతకుముందు కంకర వస్తే ఎడ్ల బండ్లలో వస్తుండే రాజవరంకి వెళ్ళి, ఇప్పుడు అటువంటి టిప్పర్లలో వస్తున్నాయి, టిప్పర్లలో వస్తున్నాయి. మరి టిప్పర్లో కంకర పోయాలనే మళ్ళీ మలిగిపోవాలనే, సిమెంట్ లారీలు రావాలనే మలిగిపోవాలనే, ఎవరైనా కానీ ఆటటాక్ అయితే అంతకుముందు ఏదో వచ్చిందిలే పోయిందిలే, ఇప్పుడు అంబులెన్స్ పోయి పోయి అనుకుంటే రావాలి. ఎవరిదైనా కాలిందంటే 4 గంటల బంగ్లానే నిలువ తాగుతుందా, ఫైర్ ఇంజన్ రావాలి. ఫైర్ ఇంజన్ రావాలంటే మన తొవ్వు ఉండాలి, లేకపోతే ఏమైంది. మనమే చూసాం భవాని నగర్లో చిన్న పిల్లగాళ్ళు ఉండే హాస్టల్ కాలినాడు, చిన్న పిల్లగాళ్ళు దగ్గర దగ్గర 200 మంది ఉన్నారు, కాలినాడు మన ఫైర్ ఇంజన్ తిరగలే ఎటంటాడు, ఫైర్ ఇంజన్ తిరగలే, కొద్దిగా అయితే డేంజర్ అయిపో, లక్కీ ఏంటంటే అది బయట కాలింది. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలి, చట్టానికి అనుకూలంగా మంచి ఇల్లు కట్టుకోవాలి, రోడ్లు ఇద్దాం. అదేవిధంగా అత్యంత ప్రాధాన్యత చెట్లు పెట్టుకుని ఇవ్వాలి. కౌన్సిలర్స్కు చాలా బాధ్యత ఉన్నది, మా చెల్లెమ్మను కోరుతుందా, చెట్లు మంది వీటికి చెట్లు పెట్టించుడే, రోడ్ వేసినప్పుడే మంచి ఇడిచి పెట్టి ఇవ్వండి. ఇన్నేళ్ళు అంటే ఏదో నడిచింది, ఎందుకంటే ఇది చూడు ఎండ ఎట్లా కొడుతున్నది, అదే ఒక చెట్టు ఉంటే అందరు నీడ ఎక్కడ ఉంటుందా అని ఎతుకుతున్నారు. అలాంటి నీడ మీ 4.5 ఏళ్ళల్లో మొత్తం ఇదంతా 8వ వాడు అంతా పచ్చ కనబడాలి. ఎటువైనా కానీ 7 అంటాడ నిండా మంచిగా నిల్వ నీడ ఉండాలి. అదేవిధంగా ఖాళీ ప్లాట్లు ఉన్నాయి, అవి కూడా శుభ్రం చేసుకునే బాధ్యత ప్లాట్ ఓనర్లదే. వాళ్ళందరికీ కూడా దయచేసి కౌన్సిలర్ గారు మీరు అందరు చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడే చెల్లెమ్మ చైర్పర్సన్ గారు చెప్పినట్టు వచ్చేది వర్షాకాలం, ఇక మాకు ముందట్టే కనబడుతుంది ఈ ప్లాట్లో నీళ్ళు నిలవద్దు. వాళ్ళు కొద్దిగా మట్టి పోసుకొని లెవెల్ చేసుకోలేదు వాళ్ళ బాధ్యత. అది చేసుకోకపోతే మున్సిపాలిటీ అధికారులు చేసి వాళ్ళకే బిల్లు పంపిస్తారు, ఆ బాధ్యత ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా దయచేసి ప్రజలందరూ కూడా గుర్తించాలి. కొత్తగా ప్లాట్లు పెట్టేటోళ్ళు కూడా లేఅవుట్ ఉన్నదా లేదా చూసుకున్నాకనే కొనాలి. నేను చాలాసార్లు టీవీ ద్వారా చెప్పిన అట్లీస్ట్ 30 రోడ్లు లేని అసలే కొనవద్దు. 30 రోడ్ల ఇట్లా రోడ్డు ఉంటేనే మీరు ప్లాట్లు కొనుక్కోవాలి, లేకుంటే మళ్ళీ అటు వెనుక నన్ను ఎవరో కట్టనిస్తారని అనుకోవద్దు. ఇంటి పక్క కూడా కట్టనివ్వడు, బయట ఉన్న సంగతి వేరే విషయం, బయట మాకే సంబంధం, ఎంత ముందు కట్టుకుంటేంది, ఏడ కట్టుకుంటేంది, ఎప్పుడో ఏడాదికి 2 సార్లు వచ్చిపోయేటోళ్ళం, ఇంకో 10-15 ఏళ్ళ రాజకీయాలు ఉంటాం కావచ్చు, కానీ ఎప్పటికొక్కడ 100 ఏళ్ళు ఉండేది, 100 ఏళ్ళు ఉండేది ఈ ప్రాంత వ్యవస్థలు. కాబట్టి ఈ విషయాన్ని ఆలోచించాలి. ఒకవైపు పచ్చదనం, రెండో వైపు పరిశుభ్రత, మూడో వైపు మంచి రోడ్లు వెడల్పు చేసుకోవడం, నాలుగో వైపు మనం ఇంటింటికి నల్ల ఇచ్చుకోవడం, అదేవిధంగా కరెంటు దీపాలు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా చేసుకోవాలి అని చెప్పి అందరిని కోరుతూ మా మంత్రిగా కూడా తప్పకుండా చేస్తాం. ఇప్పటికి కూడా మున్సిపాలిటీలో 1 కోట్ల రూపాయలు 5-6 కోట్ల రూపాయలు ఉన్నాయి, వాటన్నిటి కూడా శ్మశాన వాటికలు చేస్తున్నాం, ఇప్పటికే పార్కులు చేస్తూ ఉన్నాం. మీ ఎదురుగానే కూడా అమరవీరుల స్తూపం వచ్చి బ్రహ్మాండమైన పార్క్ వస్తుంది రేపటి నాడు. ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా ఇక్కడ లారీలు ఆపే జాగ్రత్త,
ఆల్రెడీ ముగ్గు వేసిండ్రు, కేటీ రామారావు శిలాపలక వేసిండ్రు. రకరకాల కారణాలు లేట్ అయినాయి కానీ రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. అవసరం ఉన్నాడు చెప్తే ఎందుకు లేట్ అయిందో కానీ ఇప్పుడు చెప్పే అవసరం లేదు. ఎందుకంటే ఎవరు లేట్ చేసిరో తెలిసి ప్రజలు వాళ్ళందరినీ పక్కకు వచ్చారు కాబట్టి ఇప్పుడు దాన్ని మాట్లాడదలుచుకోలేదు నేను. కాబట్టి ఇవన్నీ కూడా పనులు మొదలవుతున్నాయి, తప్పకుండా ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది. కానీ మన సామాజిక బాధ్యత కూడా, మన స్థానిక ప్రజలు కూడా పరిశుభ్రతను పాటించాలి. మున్సిపాలిటీ వాళ్ళే వచ్చి అన్ని చేస్తారు అనుకోవద్దు. మన ఇంటి చుట్టూ మనం మంచి ఉంచుకోవాలి. తడి చెత్త పొడి చెత్త వేరేసుకోవాల్సింది కోరుతూ నన్ను ఈ అభివృద్ధి పనులకు ఆహ్వానించిన తిరుమలయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా కూడా ఇక్కడ కొన్ని పనులు టెండర్లై పనులు సాగుతూనే ఉన్నాయి. మరి కమిషనర్ గారు ప్రత్యేకమైన దృష్టి పెడతారు అవన్నీ కూడా చాలా చేయించాలి. ఇక్కడ మళ్ళీ వైశాఖ కొద్దిగా చేసుకుని కష్టమవుతుంది. మీరు దానిపై దృష్టి పెట్టాల్సిందే కోరుతాను. ఇంటి పరిస్థితి